నమస్తే సార్. మేడం నమస్తే. ఉమెన్స్ గురించి ఎక్కువగా మనం మాట్లాడినప్పుడు వాళ్ళు ఏ విధంగా బిజినెస్ చేస్తే మంచిది అని దాంతోపాటు చాలామందికి బిజినెస్ చేయాలని ఉంటుంది, బిజినెస్ ఐడియాస్ ఇస్తూనే ఉంటాం, కానీ కొంచెం దాని నుంచి పక్కకు వస్తే చాలామంది చేయాలి అనుకునే దాంట్లోనే ఆగిపోతూ ఉంటారు. ఒకటి ఫ్యామిలీ సపోర్ట్ చేస్తారు చేయరు అని భయం ఒకటి, అండ్ దాంతోపాటు ఇన్వెస్ట్మెంట్ అకౌంట్స్ తెచ్చుకోవాలో తెలియదు, అండ్ వాళ్ళకున్న ధైర్యం సరిపోదు, మార్కెటింగ్లోకి ఎలా తీసుకెళ్లాలో తెలియదు. అండ్ ఎక్కువ మంది ఆలోచించేది ఏంటి అంటే ఊర్లలో ఉండే లేడీస్కి చాలా ఇబ్బంది ఉంటుంది. ఎలా అంటే ఇక్కడ ఎలా అవుతుంది మార్కెటింగ్, ఇక్కడ ఎవరైనా తీసుకుంటారా, మనం ఒక 100 రూపాయలు పెట్టి ఖర్చు పెడితే 100 రూపాయల అని ఆలోచిస్తారు, కానీ అసలు కొంటారా, మన సేల్ అవుతుందా ఏదైనా పెట్టుకుంటే అనే డౌట్లు ఎక్కువగా ఉంటాయి. అలాంటి వాళ్ళకి అసలు మీరేం చెప్తారు, బిజినెస్ చేయాలి అంటే వాళ్ళకి ఫస్ట్ ఏ విధమైన నాలెడ్జ్తో బయటికి రావాలి అంటారు వాళ్ళు? ఏ బిజినెస్ మొదలు పెట్టినా సరే మీరు చెప్పినట్టు కొంతమంది స్కిల్ టాలెంట్ చాలా చక్కగా ఉంటుంది, కానీ స్టార్ట్ చేసేటప్పుడు చిన్న ఇగ్నిషన్ ట్రబుల్ ఉంటుంది. అంటే స్టార్ట్ చేయడానికి చాలా ఆలోచిస్తారు, చెయ్యాలా వద్దా, చెయ్యాలా వద్దా, చేస్తే ఏమనుకుంటారు, ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు, నలుగురు ఏమనుకుంటారు. ఈ చేయడం కన్నా ఒకవేళ ఫెయిల్ అయితే సొసైటీ మనల్ని ఎలా ట్రీట్ చేస్తుందన్న భయానికి సగం మంది రిస్క్ చేయరు లైఫ్లో. బిజినెస్ చేసేటప్పుడైనా ఏమైనా వాళ్ళ కెరీర్ని హంట్ చేసేటప్పుడు మెయిన్ ఆబ్జెక్ట్ ఇక్కడే వస్తుంది, ఒకవేళ మనం ఫెయిల్ అయితే మన పరిస్థితి ఏమిటి, అందరూ మనల్ని ఎలాగ పాయింట్అవుట్ చేస్తారని. బట్ ఫస్ట్ థింగ్ ఏంటి అంటే పాయింట్అవుట్ చేయడానికి మీకు సొసైటీలో చాలామంది ఉంటారు, బట్ హెల్ప్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎవరి సపోర్ట్ ఉన్నా లేకపోయినా నేను వెళ్ళాలనుకుంటున్న దారి మీద నాకు ముందు క్లియర్ కట్గా ఒక ఐడియా ఉండాలి. ఓకే, నేను ఈ బిజినెస్ పెడదాం అనుకుంటున్నాను, ఇందులో అప్స్ అండ్ డౌన్స్ ఎలా ఉంటాయి, డౌన్ వచ్చినప్పుడు నేను మళ్ళీ ఆల్టర్నేటివ్ బ్యాకప్ ప్లాన్ ఇలా పెట్టుకొని నేను ముందుకు వెళ్దాం అనుకుంటున్నాను, లేదు ఫెయిల్యూర్ అయినప్పుడు ఇంకొక 2-3 ఆప్షన్స్ ట్రై చేసి నేను అలా వెళ్దాం అనుకుంటున్నాను అన్న వే మీద మనకి క్లారిటీ ఉండాలి. మనం వెళ్ళబోయే దారి మీద ముందు మనకు క్లారిటీ ఉండాలి. సెకండ్ థింగ్, ఈ మీరు చెప్పినట్టు సొసైటీ కానీ ఫ్యామిలీ కానీ అందరూ మీరు చేసే పని ఎప్పుడూ మెచ్చుకోరు, అది దేవుడికి కూడా అది సాధ్యం కాదు, దేవుడిని కూడా అందరూ ఇష్టపడరు అంటారు చూసారా. అలాగే మీరు చేసే పని 100% అందరికీ ఎప్పుడూ నచ్చదు, బట్ మెజారిటీ ఆఫ్ ద సెగ్మెంట్ మనం నచ్చగలిగితే మన వర్క్ ఏదైతే ఉందో అది మార్కెట్లోకి వెళ్ళడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. సో ఎవరు ఏమనుకుంటారు, వాళ్ళు మనల్ని ఎలా ట్రీట్ చేస్తారు, ఫెయిల్ అయితే మనం దాన్ని ఎలా యాక్సెప్ట్ చేయాలి, ఇలాంటివి ఇనీషియల్గా కొంచెం కొంచెం కష్టంగానే ఉంటాయి. ఎందుకంటే జనరల్గా మన టెండెన్సీ ఏంటంటే ఎవరి చేత మాట పడకూడదు, మాట అన్నాడంటే మన పరువు పోయిందని ఫీల్ అవుతాం. అసలు పరువు అనేది నిజానికి పెద్దగా ఆలోచించవలసిన విషయం ఏం కాదు, ఫెయిల్ అవుతున్న ప్రతిసారి కొత్త కొత్త విషయాలు తెలుస్తూనే ఉంటాయి. మీరు ఫెయిల్ అయ్యారు, ఫెయిల్ అవ్వలేదు అంటే అర్థం మీరు జీవితంలో ఏ ఎక్స్పెరిమెంట్ చేయలేదు, ఏ రిస్క్ చేయలేదని. ఫెయిల్ అయ్యారంటే మీరు ఏదో ట్రై చేశారు, ట్రై చేయడం వల్ల ఒక విషయం తెలుసుకున్నారు, అది ఎలా చేయాలో తెలుసుకుంటారు. సక్సెస్ అయితే, ఫెయిల్ అయితే ఎలా చేయకూడదో తెలుసుకుంటారు, దాని నుంచి ఓవర్కమ్ చేసి మళ్ళీ ఎలా ముందుకు రావాలని ఆలోచించాలి తప్పించి సేమ్ మనం ఒకసారి 2 సార్లు ట్రై చేస్తాం, ఎవరో ఏదో అన్నారని చెప్పి వదిలేస్తాం. తెలిసిందే కదా థామస్ అల్వా ఎడిసన్ స్టోరీ ప్రపంచంలో అందరికీ, ఆల్మోస్ట్ 150 టైమ్స్ 250 టైమ్స్ ఎక్స్పెరిమెంట్ చేస్తే తప్ప బల్బుని కనిపెట్టలేకపోయాడు. బట్ లేదు ఒక 10 సార్లు 20 సార్లు ట్రై చేసి ఊరుకుంటే. అలా ఇన్వెన్షన్స్, మీరు ఏ సక్సెస్ స్టోరీ చూడండి, ఏది సింపుల్గా అయిపోలేదు. ఈవెన్ బిల్ గేట్స్ చూసుకున్నా ఒక 1500 మెంబర్స్కి తన ఐడియాని పిచ్ చేస్తే తప్ప ఒక్కరు కొనుక్కోలేదు అందులోంచి మైక్రోసాఫ్ట్ని. బట్ 1500 మెంబర్స్ని ట్యాప్ చేయడానికి ఎంత టైం ఇన్వెస్ట్ చేసి ఉంటారు, అసలు తనకి ఎంత కాన్ఫిడెన్స్ ఉండాలి. ఓకే నువ్వు వినలేదు పక్కన పెట్టు, నువ్వు వినలేదు పక్కన పెట్టు, అలా 1500 మందికి తన ఐడియా అని చెప్పాడంటే తన ఐడియా మీద తనకి ఎంత కాన్ఫిడెన్స్ ఉంది. సో ఎదుటోళ్ళు ఏదో అనుకుంటారు, వాళ్ళు మనం ఒకవేళ మనం ఫెయిల్ అయితే వాళ్ళు మమ్మల్ని బ్యాడ్గా ట్రీట్ చేస్తారు, లేదా నలుగురిలో నవ్వుకునే విధంగా మాట్లాడతారంటే నవ్వుకునే వాళ్ళకి ఎప్పుడూ ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది, వాళ్ళ గురించి మాట్లాడుకోవడం, వీళ్ళ గురించి మాట్లాడుకోవడం. బట్ మీ పని ఏంటి, మీ సక్సెస్ మీద, మీ టార్గెట్ మీద మీరు కనుక ఫోకస్ చేసుకుంటే ఇవన్నీ పక్కన పెట్టి ముందుకు వెళ్ళాలి. మనం ప్రతి విషయాన్ని బ్రెయిన్కి తీసుకున్నాం అనుకోండి మన పనిలో ముందుకు వెళ్ళాం. ఏదో ఒక కథ ఉంటుంది లేండి, అలాగా ఒక 3 కప్పలకి రేస్ అవుతుందట, అన్నీ పక్కనున్న కప్పలన్నీ ఎక్కిరిస్తున్నాయంట, వీడు బాగా వెళ్ళట్లేదు వాడు బాగా వెళ్ళట్లేదు, కానీ ఒక కప్పకి చెవుడు ఉందట. సో ఎవడు చెప్పింది బ్రెయిన్ పట్టించుకోకుండా తన దారిలో తను వెళ్ళి రేస్ గెలిచిందట, ఒక చిన్న కథ లాంటిది. అలాగే మనం కూడా ఈ సొసైటీలో మన వర్క్ కానీ సక్సెస్ కానీ ఫోకస్ చేసుకున్నప్పుడు, దాని మీద టార్గెట్ ఓరియంటెడ్ ఉన్నప్పుడు ఇలాంటి విషయాలన్నీ పక్కన పెట్టి మన టార్గెట్ ఏదంతా దాని మీద మాత్రమే ఫోకస్ చేయడం మంచిది. లేదనుకోండి అన్నెసరీ యాక్టివిటీస్ అన్నీ మన బ్రెయిన్ని డీయాక్టివేట్ చేసి డీమోటివేట్ చేసి మన సక్సెస్ వైపు వెళ్లకుండా అడ్డుకుంటాయి. ఈరోజు ఏం లేదు, మీరు ఏదో పని మొదలు పెట్టారు, వద్దండి పని చేయొద్దు అని చెప్పడం చాలా ఈజీ, ఇలాగ ఒక 10 మంది చెప్పొచ్చు మీకు,
బట్ 10 మంది చెప్పినా సరే లేదు నాకు ఈ వర్క్ మీద కాన్ఫిడెన్స్ ఉంది, ఇది ఇలా చేయగలిగితే మార్కెట్లో సక్సెస్ అవుతుంది, లేదా నాకు ఇంకేదో ప్యాషన్ ఉంది, నేను ఆ విధంగా ముందుకు వెళ్తే దాంట్లో సక్సెస్ అవుతానని నమ్మకం ఉందని ముందు మిమ్మల్ని మీరు నమ్ముకోగలిగితే వీళ్ళందరూ పక్కన పెట్టండి. దాన్ని మీరు ఒక్కొక్కడికి ముందుకు వేస్తున్న కొద్దీ మీకు హెల్ప్ చేసే వాళ్ళు కూడా ముందుకు వస్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైం ఇందాక మీరు చెప్పినట్టు సొసైటీ అనేది ఒక మేజర్ ఛాలెంజ్, ఫ్యామిలీ అనేది ఒక మేజర్ ఛాలెంజ్. మనకి ఎంత స్కిల్ టాలెంట్ ఉన్నా సరే కొంత ఇన్ఫీరియారిటీ ఉంటుంది వర్క్ స్టార్ట్ చేసేది. సో అటువంటి నెగిటివిటీని మనం 100% తగ్గించుకోవాలి. ఫెయిల్యూర్ వచ్చినప్పుడు కూడా వెంటనే డిస్కరేజ్ అవ్వకూడదు. ఫెయిల్యూర్ లేకుండా ఎవరు జరగరు. ఈరోజు మీరు సక్సెస్ఫుల్ పీపుల్ ఎలన్ మస్క్ చూసుకోండి, బిల్ గేట్స్ చూసుకోండి, జెఫ్ బెజోస్ చూసుకోండి, లేదంటే అలీబాబా .com ఫౌండర్ మన జాక్మాన్ తీసుకోండి, రతన్ టాటాని తీసుకోండి, ఎవరికి ఫెయిల్యూర్ లేకుండా రాదు. ఇవన్న రతన్ టాటాకి కూడా టాటా నానో అనే ప్రాజెక్ట్ ఫెయిల్ అయింది, బట్ దే ఆర్ సూపర్ సక్సెస్ విత్ ల్యాండ్ రోవర్ అండ్ జాగ్వర్ అక్విజిషన్. ఫెయిల్యూర్ లేకుండా ఎవరికి జరగదు. ఫెయిల్యూర్ ఉంటుంది, ఆ ఫెయిల్యూర్ని మీరు డైజెస్ట్ చేసుకోండి, ఆ ఫెయిల్యూర్ నుంచి ఎలా బయటికి రావాలో ఆలోచించండి. తప్పించి అయ్యో నేను ఫెయిల్ అయ్యాను, నేను ఫెయిల్ అయిన అవడం వల్ల ఏం ఉపయోగం లేదు, ఇంకొంచెం డిప్రెషన్ తప్పించి ఓకే మిస్టేక్ ఈస్ హ్యాపెన్, అయింది ఏదో అయిపోయింది, ఎక్కడ మిస్టేక్ జరిగింది దాన్ని మనం ఎలా రెక్టిఫై చేసుకోగలం అని ఆలోచిస్తే ఖచ్చితంగా ముందుకు వెళ్ళొచ్చు. దీనికి రీసెంట్ ఒక సక్సెస్ స్టోరీ చెప్తాను చూడండి. మనకి ఈస్ట్ వెస్ట్ భీమవరం నియర్ బైలో మౌనికాదేవి గారు అని ఒక పర్సన్ ఉన్నారు. వాళ్ళు ఏంటంటే విలేజ్లో ఈ మగ్గం వర్క్స్, ఎంబ్రాయిడింగ్ వర్క్స్, స్టిచ్చింగ్ వర్క్స్ స్టార్ట్ చేశారు. జనరల్గా విలేజ్లో 99% ఎవరు ఈ రోజుల్లో ఉండడానికి ఇష్టపడట్లేదు. చదువుకున్న పిల్లలు చదువుతున్నారు, వాళ్ళ ఉద్యోగాలు వెళ్తే వీళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు, లేదు సరైన పనులు లేక అపార్ట్మెంట్ల దగ్గర వాచ్మెన్లు కానీ లేదంటే సిటీలో పనులు చేసుకోవడానికి కానీ వచ్చేస్తున్నారు తప్ప విలేజెస్లో ఎవరు ఉండట్లేదు. బట్ తను ఏం చేశారంటే విలేజ్లోనే ఒక చిన్న మగ్గం వర్క్ లాంటిది స్టార్ట్ చేసి అవి రెగ్యులర్గా యూట్యూబ్లో పెడుతూ ఉంటే దానికి ఆర్డర్స్ మెల్లమెల్లగా పెరగడం మొదలుపెట్టాయి. చూడు విలేజ్లో మనం అసలు ఏ పని ఉండదు అనుకుంటున్నాం, కానీ ఆలోచిస్తే చాలా వర్క్స్ ఉంటాయి. విలేజ్లోనే ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీలు కానీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ పెట్టుకోవడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. అందరూ కష్టపడే వాళ్ళు ఉంటారు. ఇంకా సిటీలో అయితే కొంత ఆలోచిస్తారేమో, కానీ విలేజెస్లో అందరూ కష్టపడి పని చేస్తారు. బట్ తను ఏం చేశారు మౌనిక గారు, మగ్గం వర్క్స్ ఏవైతే ఉంటాయి వాటిని ఎలా స్టిచ్ చేయాలి, ఎలా ఎంబ్రాయిడింగ్ చేయాలి, ఆ వర్క్ ఎలా ఉంటుంది, దానికి స్టాఫ్ ఎలా ఉంటారు, టీమ్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఏ ఏ వర్క్స్ చేయగలరు, అలాంటి చిన్న చిన్నవన్నీ కూడా యూట్యూబ్ వీడియోస్ మెల్లమెల్లగా అప్లోడ్ చేస్తూ వాటిని సోషల్ మీడియాలో రిలీజ్ చేసినప్పుడు మెల్లగా క్లయింట్స్ పెరిగారు. ఇప్పుడు ఈరోజు నేను ఒక వీడియో చేశాను అనుకోండి, ఓవర్ నైట్ వైరల్ అయిపోను. ఎప్పుడు కూడా ఓవర్ నైట్ సక్సెస్ అనేది అసలు ఎక్కడ రాదు. కన్సిస్టెంట్గా మీరు వర్క్ చేస్తే తప్పించి సక్సెస్ రాదు. ఓవర్ నైట్ అనేది ఎంత తొందరగా వచ్చిందో అంత తొందరగానే పోతుంది కూడా. సో అందుకే చాలామంది చూడండి చాలా షార్ట్ టైంలో క్లిక్ అవుతారు, షార్ట్ టైంలోనే మళ్ళీ డీవియేట్ అయిపోతారు. ఎవరైతే మెల్లమెల్లగా ఫౌండేషన్ వేసుకొస్తారో వాళ్ళకి లాంగ్ రన్ యాక్టివిటీ ఉంటుంది. సో ఈ మౌనిక గారు కూడా ఏం చేశారంటే ఆ వర్క్స్ అన్ని మెల్లమెల్లగా ఆన్లైన్లో పెట్టి అప్లోడ్ చేస్తున్న బట్టి ఒక ఫస్ట్ మంత్ ఒక ఎక్కువ ఆర్డర్స్ రాలేదు, ఒక 10 వచ్చాయి. నెక్స్ట్ మంత్ నుంచి ఒక 15 పెరిగాయి, 20 పెరిగాయి. కన్సిస్టెంట్గా ఒక 5%, 10% గ్రోత్లోనే మెల్లమెల్లగా పెరిగారు. నాకు తెలిసి ఈరోజు మంత్కి మోర్ దాన్ 2.5 lakhs నుంచి 3 lakhs రూపీస్ దాకా ఒక విలేజ్లో ఎర్న్ చేస్తున్నారు. మీరు కూడా రీసెంట్గా మాట్లాడినట్టున్నారు కదా, అదొక బెస్ట్ కేస్ స్టడీ. విలేజ్లో 3 lakhs rupees అనేది అంత సామాన్యమైన విషయం ఏం కాదు. సిటీలో కూడా 1 lakh rupees జీతం రావట్లేదు ఎవరికైనా. బట్ విలేజ్లో ఒక ఉమెన్ కేవలం యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్స్ ఉపయోగించి తన స్కిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎలివేట్ చేస్తూ ఒక సస్టైనబుల్ బిజినెస్ మోడల్ని డెవలప్ చేసుకోగలిగారు. దీనికి కారణం ఏంటంటే బిజినెస్కి మనం పల్లెటూరులోనే చేయాలి, పట్టణాల్లో చేయాలనే లాజిక్ లేదు. ఇవాళ ప్రపంచంలో అమెరికా నుంచి వస్తున్న వస్తువును కూడా మనం ఇండియాలో కూర్చొని ల్యాప్టాప్ ముందు కొనుక్కుంటున్నాం. అంటే వరల్డ్ ఈజ్ వెరీ స్మాల్. వితిన్ 2 to 3 days ప్రపంచంలో ఏ ప్రొడక్ట్ అయినా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మనం ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు, లేదా ఒక 10 days ఎక్స్పోర్ట్ చేయొచ్చు ఐటెమ్ని. సో మన ఉన్న లొకేషన్లోనే బిజినెస్ అవుతుందని మనం కూర్చుంటే ఈ రోజుల్లో జరిగే పని కాదు. వరల్డ్ ఈజ్ ఓపెన్ ఫర్ ఎవ్రీవన్. ప్రతి క్రియేటర్కి, స్కిల్ ఉన్న వాళ్ళకి, టాలెంట్ ఉన్న వాళ్ళకి వరల్డ్ అనేది ఓపెన్ ప్లాట్ఫామ్ ఈరోజు. సో మనం ఒక బిజినెస్ చేసేటప్పుడు కూడా మనం కూడా లిమిటేషన్స్ పెట్టుకోకూడదు. లేదు నేను ఈ విలేజ్లో అయితేనే చేస్తాను, నేను హైదరాబాద్లో ఉంటేనే చేస్తాను, లేదా ముంబై ఉంటేనే చేస్తానని ఎప్పుడు అనుకోకూడదు. నేను బిజినెస్ స్టార్ట్ చేశానంటే ఓకే అమెరికాలో ఉన్నవాడు నా ప్రొడక్ట్ని ఎలాగ ఉంటాడు, ఆస్ట్రేలియా వరకు నా ప్రొడక్ట్ ఎలా ఎక్స్పోర్ట్ అవుతుంది, రష్యా వరకు వెళ్తుందా, చైనా వరకు వెళ్తుందా ఆలోచించగలిగితేనే మన స్కోప్ కూడా ఎక్కువ అవుతుంది. ఇప్పుడు చూడండి ఇండియాలో నంబర్ ఆఫ్ మొబైల్స్ ఉన్నాయి, ఇందులో ఇండియన్ కంపెనీస్ ఎన్ని ఉన్నాయి? ఇంతకుముందు ఉండేవి, ఈరోజు ఏ ఒక్క ఇండియన్ కంపెనీ కూడా లేదు, అన్నీ ఫారెన్ కంపెనీసే. అలాగని మనం సెల్ ఫోన్ కొనుక్కోవడం మానేలేం కదా, ఖచ్చితంగా ఇంపోర్ట్ చేసుకుంటాం ప్రొడక్ట్ని నీడ్ కాబట్టి. అలాగా ఇప్పుడు చైనా ఎందుకంటే ప్రొడక్షన్ హబ్ వాళ్ళకి ఎక్కువ,
మీకు ఎలక్ట్రానిక్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ కావాలన్నా చైనా వరకు వెళ్ళిపోతారు. కొన్ని ఫుడ్ ఐటమ్స్ కానీ, న్యూట్రిషన్ ఐటమ్స్ కానీ, గ్రాసరీస్ కానీ అవన్నీ ఇండియా నుంచి వెళ్తుంటాయి. టెక్నాలజీ అనేసరికి యుఎస్ నుంచి తెచ్చుకుంటాం, ఫైనాన్స్ అనేసరికి యూకే నుంచి తెచ్చుకుంటాం, ఇంజనీరింగ్ జర్మనీ నుంచి తెచ్చుకుంటాం. అలా ఒక్క దగ్గర మొదలయ్యి ప్రపంచవ్యాప్తంగా ఇంతమంది ఇన్ని రకాల బిజినెస్లు చేస్తున్నప్పుడు మనం ఎందుకు మన బిజినెస్ని గ్లోబల్ మార్కెట్లో ఓపెన్ చేయట్లేదు? లిమిటెడ్గా ఎందుకు ఉంటున్నావు? లేదు, మా ఊర్లోనే నేను వ్యాపారం చేస్తాను, మా ఊర్లో ఉన్న వాళ్ళు మాత్రమే కొంటే సరిపోతుంది, అంత లిమిటెడ్గా కూడా మనం ఉండకూడదు బిజినెస్లో. ఎంత ఓపెన్గా ఉంటే సేల్స్ అంత బాగా పెరుగుతుంది. ఇప్పుడు చూడండి, తనకి యూట్యూబ్లోంచి ఇన్స్టాగ్రామ్లోంచి ఆటోస్ చాలా ఎక్కువ వస్తున్నాయి. హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి, అక్రాస్ ఇండియా చాలా బిజినెస్ చేస్తున్నారు. ఎందుకంటే అందరికీ రిక్వైర్మెంటే. మనం ఆన్లైన్లో ఒక ఐటమ్ పెట్టుకున్నా 7 డేస్కి 10 డేస్కి డెలివరీ వస్తుంది. అదే డిజైన్ వర్క్ తనకిచ్చినా కూడా ఒక 7 to 10 డేస్లో తనకు డెలివరీ ఇస్తున్నారు. తేడా ఏముంది? సో తనకేంటంటే స్కోప్ పెరిగింది. ఇలాంటి 2-3 కేస్ స్టడీస్ ఉన్నాయి మాట్లాడుకోవాలంటే. బట్ అన్న సింపుల్ నోట్, ఎజెండా ఏంటి అంటే బిజినెస్ చేసేటప్పుడు లిమిటేషన్స్ కూడా పెట్టుకోవద్దు. నేను ఇక్కడే చేయగలను, ఇక్కడ చేయలేనని. మార్నింగ్ టు ఈవినింగ్ మన డే టు డే యాక్టివిటీస్ చూసుకుంటే మనం యూజ్ చేసే నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రొడక్ట్స్ కానీ, కెమికల్ ప్రొడక్ట్స్ కానీ, ఎలక్ట్రానిక్ డివైసెస్ కానీ, గ్యాడ్జెట్స్ కానీ, టెక్నికల్ ఐటమ్స్ కానీ వరల్డ్లో ఎక్కడెక్కడో మ్యానుఫ్యాక్చర్ అయ్యి ఇండియా వరకు వస్తున్నాయి. వాడు లేదు నా ఊర్లోనే నేను అమ్ముతానంటే ఆ ప్రోడక్ట్ ఇక్కడ వరకు రాదు. అలాగే మనం చేసే బిజినెస్ని కూడా మా ఏరియాలోనే నేను సర్వీస్ ఇస్తాను, మా ఏరియాలోనే నేను ప్రోడక్ట్ సెల్ చేస్తాను అనుకుంటే లిమిటెడ్గా ఉంటుంది బిజినెస్. ఎప్పుడైతే గ్లోబల్ మార్కెట్కి మీరు ఎక్స్పాండ్ చేసుకోగలుగుతారో మీ ఆప్షన్స్ పెరుగుతాయి, స్కోప్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. థ్యాంక్ యూ సార్. చాలామందికి మీరు అన్నట్టుగానే మౌనికా దేవి గారు చాలామంది లేడీస్కి ఇన్స్పిరేషన్ ఆవిడ. అండ్ ఇలా చాలామంది ఉన్నారు యూట్యూబర్స్, అండ్ యూట్యూబర్స్ అనే కాదు, వాళ్ళ మార్కెట్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళిన దానిపైన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అసలు చాలా ఉన్నాయి మనకి, మనం ఒక స్టెప్ ముందుకేయాలి కానీ. సో చాలామంది ఇంకా మాకు పర్సనల్ కౌన్సిలింగ్స్ కావాలి, మాకున్న బిజినెస్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాం అను అనేవాళ్ళు ఉంటారు. చాలామంది లేడీస్, కొంతమంది కొన్ని కొన్ని బిజినెసెస్ ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నారు, వాళ్ళందరికీ కొన్ని డౌట్స్ ఉంటాయి, కొన్ని లాసెస్ని చూస్తుంటారు, లేకపోతే ఇంకా ముందుకు తీసుకెళ్లాలనేది ఉంటుంది. మార్కెట్లో ఇంకెలా ముందుకు తీసుకెళ్ళవచ్చు అనే దానిపైన వాళ్ళకి అంతగా వేస్ దొరకవు. అలాంటి వాళ్ళందరికీ మీ సజెషన్స్ కావాలి అంటూ ఉంటారు. మరి మీరేమైనా టైంని కేటాయించే అవకాశం ఉంటుంది అంటారు? 100% ఎవరు బిజినెస్ లేదా స్టార్టప్స్ మొదలు పెడదాం అనుకున్నా, లేదు ఆల్రెడీ మొదలుపెట్టి ఎక్కడైనా ఒక దగ్గర స్టక్ అయినా, ఏదో మార్కెటింగ్ సేల్స్ బాగా చేస్తున్నారు, ఎక్స్పాన్షన్ కోసం చూస్తున్నారు, కొంతమంది దగ్గర ఇన్వెస్ట్మెంట్ బాగుంటుంది, ఏ రకంగా ముందుకు ప్రమోట్ చేసుకోవాలో తెలియదు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఛాలెంజ్ ఉంటుంది బిజినెస్లో. ఏ ఇద్దరికి ఒకే ఛాలెంజ్ ఉండదు కామన్గా, ఎందుకంటే వాళ్ళ సెగ్మెంట్ని బట్టి, వాళ్ళ స్కోప్ని బట్టి బిజినెస్ అనేది మారుతూనే ఉంటుంది. సో అలా ఎవరు బిజినెస్ లేదా స్టార్టప్స్ మొదలు పెడదాం అనుకున్నా సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని కన్సల్ట్ కనుక చేస్తే మనం వాళ్ళకి ఒక 2 to 3 hours టైం స్పేర్ చేసి వాళ్ళ పాయింట్స్, ఇన్పుట్స్ అన్నీ నేను టేకప్ చేసి అక్కడి నుంచి నేను ఒక ఫీడ్బ్యాక్ లేదా రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి ఒక బిజినెస్ ఐడియా ఇస్తే అది ఏ ఐడియా వర్కౌట్ అవుతుంది, లేదా ఉన్న బిజినెస్లోనే ఏ ఏ టిప్స్ ఇచ్చి మనం వాళ్ళ సేల్స్ లేదా మార్కెటింగ్ యాక్టివిటీస్ ద్వారా బిజినెస్ని పెంచవచ్చు, లేదా బ్రాండింగ్ ఇంపార్టెన్స్ ఉందా. కొందరికి చూడండి, సేల్స్ బాగా జరుగుతాయి, మార్కెటింగ్ చాలా బాగుంటుంది, ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ కూడా చాలా బాగుంటాయి, బట్ బయట ప్రోడక్ట్ గురించి ఎవరికి తెలియదు. అలాంటి వాళ్ళకి బ్రాండింగ్ అవసరం. కొంతమందికి ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, సేల్స్ బాగానే జరుగుతుంది, బట్ ఇంకా అగ్రెసివ్గా కావాలి, సో మార్కెటింగ్ అవసరం ఉంటుంది. కొంతమంది దగ్గర ఇన్వెస్ట్మెంట్, బ్రాండింగ్ బాగుంటుంది, సేల్స్ జరగదు. అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఒకే రిక్వైర్మెంట్ ఉండదు. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్, ఒక బిజినెస్ ఫస్ట్ ఐడియా దగ్గర నుంచి కస్టమర్ వచ్చే వరకు మధ్యలో మనకి 100 steps, more than 100 steps ఉంటాయి, ఏ రకంగా బిజినెస్ని ప్రాసెస్ చేసుకోవాలని. సో ఈ 100 steps ఎక్కడ ఏ పాయింట్ మిస్ అయినా మనం వాళ్ళకి సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం. ఇది ఆన్లైన్ ఆఫ్లైన్ కన్సల్టేషన్ ద్వారా మనం సపోర్ట్ చేస్తాం. అంటే మన ఆఫీస్కి వచ్చి వాళ్ళు మనతో మాట్లాడవచ్చు, లేదా స్కైప్లో కానీ జూమ్లో కానీ మనం తిరిగి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ఇన్పుట్స్ అవి తీసుకొని వాళ్ళకు రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. అపార్ట్ ఫ్రమ్ ద కన్సల్టేషన్, ఎవ్రీ మంత్ కూడా 1 Sunday మనం మార్నింగ్ టు ఈవినింగ్ వర్క్షాప్ కండక్ట్ చేస్తాం. ఈ వర్క్షాప్లో ఇందాక మీరు చెప్పినట్టు మీ దగ్గర మంచి ఇన్వెస్ట్మెంట్ ఉంది 1 crore rupees, బట్ మీరు బాగా ఇంట్రావర్ట్ అనుకోండి, బిజినెస్ ఎలా చేస్తారు? మనం ఒక నెట్వర్కింగ్ ఈవెంట్కి వెళ్ళాం, లేదా ఒక స్టార్టప్ క్లబ్ మీటింగ్కి దానికి వెళ్ళాం, లేదా బిజినెస్ మీటింగ్కి వెళ్ళాం, లేదా ఒక బిజినెస్ ఎక్స్పోకి వెళ్ళాం. ఎక్స్పోకి వెళ్ళి మనం ఏం చేయాలి? మనల్ని మనం ఎక్స్పోజర్ చేసుకోవాలి. దిస్ ఇస్ మై బిజినెస్ కార్డ్, ఐఎమ్ డూయింగ్ సో అండ్ సో, ఐఎమ్ సో అండ్ సో, దిస్ ఇస్ మై ఇన్వెస్ట్మెంట్, దిస్ ఇస్ మై బ్రెయిన్ స్ట్రామింగ్ సెషన్, నాకు ఫస్ట్ సిరీస్ ఆఫ్ ఫండింగ్ వచ్చి, మిమ్మల్ని మీరు ఎలివేట్ చేసుకోలేనప్పుడు బిజినెస్ ఫెయిల్ అవుతుంది. సో ఈ వర్క్షాప్లో ఏంటంటే ఒక 30 days రోడ్ మ్యాప్ ఛాలెంజ్ ఫర్ ఎనీ బిజినెస్ ఆర్ స్టార్టప్ అనే కాన్సెప్ట్ తోటి, day 1 మన బిజినెస్లో ఏం చేసుకోవాలి, day 2 ఏం చేయాలి, day 3 ఏం చేయాలి, అలాగా 30 days 30 topics కవర్ చేస్తూ 31st day మీకు కస్టమర్ ఎలా రావాలి, ఈ 30 days టాపిక్స్ మీద కొన్ని అసైన్మెంట్స్, యాక్టివిటీస్ కూడా వాళ్ళ చేత లైవ్లో ప్రాక్టికల్గా చేయించి, ఓకే బిజినెస్ అంటే ఇది
వాళ్ళకున్న మిత్స్ అన్ని పక్కన పెట్టి ఏవైతే ఫ్యాక్ట్స్ ఉంటాయో ఆ ఫ్యాక్ట్స్ని వాళ్ళకి రివీల్ చేస్తూ వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. సో ఎవరైనా సరే ఆన్లైన్ ఆఫ్లైన్ కన్సల్టేషన్ తీసుకోవచ్చు, లేదు అంటే వన్ డే వర్క్షాప్ కూడా అటెండ్ అవ్వచ్చు. కింద ఇచ్చిన నెంబర్కి ఎవరు కాంటాక్ట్ చేసినా సరే మా టీము మీ అపాయింట్మెంట్ బ్లాక్ చేస్తారు, అక్కడి నుంచి ఫర్దర్గా మా టీము మీతో కన్సల్ట్ చేసి మీకు గైడ్లైన్స్ కానీ ఫర్దర్ బిజినెస్ సపోర్ట్ కానీ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.